హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో అయితే మేషరాశి వారి గురించి మాట్లాడుకుందాం, మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఈ పేరుతో ఉన్న మహిళ మేషరాశి వారిని మోసం చేస్తుంది. మరి ఆ మహిళ ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టేసి మరి ఈరోజు ఈ వీడియోని చూడండి. అదే కూడా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే పూర్తిగా చూడండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. మేము చెప్పే పరిహారాలను పాటించి సుఖ సంతోషాలతో జీవిస్తారు. అంతేకాకుండా ఇప్పటివరకు మీరు కనుక ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా మేషరాశి వారికి షేర్ చేయడం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. ఇక చూస్తే కనుక ముందుగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంది. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంటుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. వీరికి కోపం ఏదైతే కనిపిస్తూ ఉంటుందో అది చాలా తక్కువ, కానీ కనిపించిన కోపం వీరి లోపల చాలా ఎక్కువగా ఉంటుంది. శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంతటి ప్రళయం వస్తుందో అనే భయం ఉంటుంది. మరి ఈ మేషరాశి వారి కోపం కనుక బయటికి వచ్చిందంటే అంతకంటే ఎక్కువగా భయం అనేది మనసులో ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మేషరాశి వారికి కోపం తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మీద వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువగా వీరు ఎవరినైతే నా మనిషి అని భావిస్తారో అటువంటి మనిషి మీద అయితే వీరికి నమ్మకం అనేది చాలా ఎక్కువగా పెట్టేసుకుంటూ ఉంటారు. వీరు మనుషుల్ని చాలా తక్కువగా నమ్ముతారు. కానీ ఎవరినైతే వీరు నా అని అనుకొని ఎక్కువగా నమ్మారో అటువంటి మనిషిని ఏ ఆపద వచ్చినా సరే, ఎటువంటి సహాయం కావాలన్నా సరే వీరు నేనున్నాను అని ముందుకు వస్తారు. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సహాయం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో చూడడానికి మరి అంత గంభీరంగా కనిపిస్తారు. కానీ వీరి మనసు అంతకంటే సున్నితంగా ఉంటుంది. వీరు కనుక ఎవరి పట్ల అయినా కోపడ్డారు, మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి కనుక వీరి వద్దకు వచ్చి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వీరి మనసు కరిగిపోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరి ముందు కనుక ఎటువంటి తప్పు జరిగినటువంటి మోసం జరిగినా ఏ తప్పు జరిగినా వీరు అస్సలు సహించలేరు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవలసిన విషయంగా భావించాలన్నమాట. ఇక అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే అంటే వీరిని మోసం చేసే వ్యక్తులలో కొంతమంది బయట వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ శాతం వీరు అయిన వాళ్ళు వీరు ఎవరినైతే వీరు నా మనసులు అని భావిస్తారో అటువంటి వారు ఎక్కువగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక అలానే ఈ మేషరాశి వారు ఎవరైతే ఇప్పటివరకు చాలా ఎక్కువగా నమ్మారు, అంటే ఇప్పటివరకు నా మనిషి అని ఎవరినైతే అంతే ఎక్కువగా భావించారో అటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో మరి ఆ మహిళ వలన మీరు చాలా అంటే చాలా మోసపోవలసి వస్తుంది, చాలా నష్టపోవలసి వస్తుంది. కాబట్టి మీరు ఈ మహిళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఈ మహిళను మీ నుంచి ఎంత దూరం చేస్తే అంత మంచిది, అంత సుఖంగా సంతోషంగా ఉండవచ్చు, అలానే మీరు అనుకున్న విధంగా కూడా ఉండవచ్చు అనే విషయాన్ని అసలుకే మర్చిపోవద్దు. ఇక ఆ మహిళ ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం. అలానే మీకు ఏవైతే దోషాలు ఉన్నాయో, ఎటువంటి మోసం చేసే గుణాలు ఉన్నా
ఆ వ్యక్తులు మీ దరి చేరకుండా, ఒకవేళ దరి చేరిన మీకు ఎటువంటి నష్టం కలగకుండా, మీకు ఎటువంటి ఆపదలు కలగకుండా సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటే కనుక మరి మీరు పాటించవలసిన కొన్ని విషయాలు విశేషాలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. నేనైతే మీకు చెప్తాను, వాటి గురించి కూడా మీరంటే మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి, ఏం పాటిస్తే ఏమవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ మన ఈ వీడియోకి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు మహిళల్ని దూషించడం కానీ, లేదంటే మీకు కోపం వచ్చినప్పుడు ఎదుట ఉన్నదే చిన్నవారా పెద్దవారా ఆడవారా మగవారా అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఇక నుంచి అది మాత్రం దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తలు వహించడం అనేది కూడా చాలా అంటే చాలా ఉత్తమమైన విషయంగా భావించి దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని పాటించడం కూడా మొదలు పెట్టండి. ఇక అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వారు అంటే ఈ పేరు గల వ్యక్తి నిజంగా మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వారిలో కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మరి ఆ మహిళ ఎవరు అని చూస్తే కనుక నాకు తెలిసినంతవరకు కూడా మరి ఈ మేషరాశి వారి చుట్టుపక్కలే వీరికి బాగా తెలిసిన మహిళల్లోనే ఈ పేరు గల మహిళ అయితే ఖచ్చితంగా ఉంటారు. మరి ఆ మహిళ ఎవరు, ఆ పేరు యొక్క అక్షరం అయితే రా అనే అక్షరంతో మొదలవుతుందో, అది రా గుణంతంలో ఏ అక్షరమైనా సరే, రా రీరు ఏదైనా సరే, ఏదైనా అటువంటి అక్షరం గుణంతంలో ఏదైతే మొదలవుతుందో, మరియు ఈ రా అనే అక్షరం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఆర్ అనే లెటర్తో ఎవరి పేరైతే ఆడవారి పేరు మొదలవుతుందో, అటువంటి వారికి ఈ మేషరాశి వారు వీలైనంత దూరంగా ఉండడం, వీలైనంత జాగ్రత్తగా ఉండడం, వీలైనంత వరకు వారిని దూరంగా ఉంచడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి. ఎందుకంటే మరి ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరితో మీకు చాలా అంటే చాలా ఇబ్బందులు కలిగే విషయాలు గుణగణాలు ఉన్నాయి. వాటి పట్ల మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలానే మీరు మీ చుట్టుప్రక్కల ఉండడానికి ప్రయత్నించి మీతో చాలా మంచిగా ఉన్నట్లుగా భావించి, అలానే వారు మీ పట్ల వారికి చాలా మంచి ఒపీనియన్ రావాలి అన్నట్లుగా వాళ్ళైతే కలుగు చేసుకున్నారు, అలా పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు వీరిని ఎంత నమ్మినప్పటికీ కూడా చివరికి మోసపోవడం అయితే ఖచ్చితం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలానే మీ నూతన ప్రారంభాలు కానివ్వండి. మీరు ఏవైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో వాటిని ఈ మహిళలకు దూరంగా ఉంచడం, వారికి చెప్పకుండా ఉండటం అనేది ఉత్తమం. వారికి చెప్పినట్లయితే అవి జరగను కూడా జరగవు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక అంతేకాకుండా మీరైతే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవిని పూజించి పాలుని నివేదనగా సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరవచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి. అలానే మీ గుమ్మం బయట నిమ్మకాయని సగానికి కోసి ఒకవైపు పసుపు ఇంకొక దానికి కుంకుమ పెట్టి చెరువైపు అంటే గుమ్మానికి ఇరువైపులా ఈ పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయలను పెట్టడం ద్వారా మీకైతే కొన్ని శుభ ఫలితాలు కూడా లభించబోతున్నాయి. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి. ఇక ఇదండి ఇవాళ్ళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.